అవనిగడ్డ నియోజకవర్గం మోదుమూడి వంతెన సెంటరులో ఇటీవల దివంగత నేత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు విగ్రహం ధ్వంసం చేసిన ముగ్గురు నిందితులను అవనిగడ్డ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 14వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మోదుమూడి గ్రామంలో కీర్తిశేషులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేసి తొలగించినారు. దీనికి సంబంధించి పార్టీ వారి రిపోర్టుతో వెంటనే అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి ఈ కేసులో అవనిగడ్డ సిఐ గారి ఆధ్వర్యంలో అవనిగడ్డ ఎస్ఐ గారు నాగాల ఎస్ఐ గారుతో రెండు టీములను ఏర్పాటు చేయడం జరిగింది. వారు దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం అవనిగడ్డకు చెందిన భూపతి అన్వేష్, భూపతి రేణుకయ్య, భూపతి అజయ్ అనే వారిని అరెస్ట్ చేసి వారి ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు నల్లవంతెన కింద మోదుమూడి గ్రామంలో నల్లవంతెన క్రింద ఈ డ్యామేజ్ చేసిన విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కేసులో వ్యక్తిగత ప్రమేయం వల్లే జరిగింది, ఎటువంటి రాజకీయ ఉద్దేశము లేదు. ఎవరైనా నాయకుల విగ్రహాలను కానీ ప్రార్థనా మందిరాల వద్ద కానీ అక్రమాలకు పాల్పడితే వారి మీద చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాము. హిస్టరీ షీట్లు కూడా వాళ్ళ మీద ఓపెన్ చేస్తాము. నిరంతరం మా యొక్క నిఘా ఉంటుంది. అన్ని గ్రామాల్లో మా యొక్క విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ ఉన్నాయి, సీసీ కెమెరాలను పెట్టాము. కాబట్టి ఎవరైనా ఇటువంటి అక్రమాలకు కానీ పాల్పడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం.